ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. జిల్లాలో ఈవీఎంల తరలింపు ప్రక్రియ కొనసాగుతోంది. సమస్యాత్మక ప్రాంతాల్లో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈవీఎంలో సిబ్బందిని తరలించేందుకు 500 బస్సులను సిద్ధం చేశారు. గుంటూరు జిల్లాలోని 4 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు. ఇక ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగరాజు అందిస్తారు. ఇప్పుడు ఉమ్మడి గుంటూరు జిల్లాలో కూడా ఎన్నికల వాతావరణం కూడా వేడెక్కింది. ఇప్పటికే ఆ సంబంధించినటువంటి వ్యవహారాలు ఏవైతే వాటికి ఈవీఎం బ్యాడ్స్ కానీ మిగతావన్నీ కూడా ఇప్పటికే అధికారులు కూడా ఇప్పుడు అందచేయడంగా జరుగుతామని ఇప్పటికీ మనకి చూసినట్టయితే ఆయా నీకు సంబంధించినటువంటి వాటికి కూడా అప్పటికి ఆ జిల్లాలకు సంబంధించిన వాటికి కూడా ఇప్పటికే ఈవీఎం బ్యాడ్స్ కూడా మొత్తం కూడా పూర్తిగా అందడం జరుగుతుంది. సమస్యత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో కూడా ఇప్పటికే వెళ్తున్నటువంటి వ్యవహారాలు అయితే ఉన్నాయి. ఇప్పటికే అటు మాచర్ల ప్రాంతాలకు సంబంధించినటువంటి పల్నాడు జిల్లాలో కూడా ఇప్పటికే సమస్యాత్మక ప్రాంతాల్లో ఇప్పటికే అధికారులు కూడా 18 కేంద్ర బలగాలను కూడా ఇప్పటికే దింపారు. మొత్తం కూడా పర్యవేక్షణ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఈవీఎం ప్యాడ్స్ ఇప్పుడు ఇక్కడ మనకు గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి 500 బస్సులను కూడా ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి కూడా ఇవన్నీ కూడా ఈవీఎం ప్యాడ్స్ కూడా తరలించనున్నారు. ముఖ్యంగా సమస్యాత్మక ప్రాంతాల్లో ఏవైతే ఉన్నాయో వాటిని కూడా దాదాపుగా సీసీ కెమెరాలను కూడా లోపల కూడా ఏర్పాటు చేశారు. ఆ సీసీ కెమెరాల ద్వారా కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసి పర్యవేక్షణ చేస్తారని చెప్పేసి ఇప్పటికీ కూడా అధికారులు అయితే మాత్రం తెలియజేసిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే అందరూ కూడా ఇప్పటికే అధికారులు ఎవరైతే ఉన్నారో ఎన్నికలకు సంబంధించిన అధికారులు కూడా పూర్తి స్థాయిలో కూడా వచ్చి ఈవీఎం ప్యాడ్స్ కూడా తీసుకున్న పరిస్థితి అయితే మొత్తం మనకి మన విజువల్స్ కూడా చూస్తున్నాం. మన పరిస్థితి అయితే ఉంది మనకి ఇప్పుడు మొత్తంగా అటు పల్నాడు జిల్లాలో కూడా అటు మాచర్ల అటు వినుకొండ అటు పెదకూరపాడు అటు గురజాల ఈ 4 ప్రాంతాల్లో కూడా ఇప్పటికీ సమస్య ప్రాంతం గుర్తించారు. ఇప్పటికే 500 ప్రాంతాల్లో కూడా ఇప్పటికీ 500 సెంటర్లు ఏవైతే ఉన్నాయో ఆ సెంటర్లో కూడా ఇప్పటికే మొత్తం కూడా చూసినటువంటి పరిస్థితి అయితే ఉంది. వాటికి సంబంధించినటువంటి సీసీ కెమెరాలను కూడా పూర్తిలో కూడా ఏర్పాటు చేసిన ఉన్నారు. అటు గుంటూరు విజయవాడలో కూడా అందరికీ సంబంధించినటువంటి 18 అంటే కేంద్ర బలగాలు ఏవైతే ఉన్నాయో ఆ బలగాలను కూడా ఇప్పటికే కూడా పూర్తిగా చంపేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా కూడా నిన్నటి నుంచి కూడా రేపటిగా జరుగుతున్నటువంటి పోలీస్ జరుగుతుందో ఆ ప్రాంతాల్లో మొత్తం కూడా 146 మాత్రం దించారు. ఎక్కడైతే జరుగుతున్నాయో ఆ ప్రాంతాల్లో మొత్తం కూడా ఎక్కడికైనటువంటి విధుల్లో ఉన్నటువంటి నిధులు ఎప్పటికప్పుడు నిర్వహించాలని చెప్తున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక బలగాలను కూడా ఇప్పటికే దింపి ఇప్పటికే పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా చూసినట్టయితే ఎలక్షన్ సంబంధించినటువంటి వ్యవహారాల్లో కూడా మొత్తం అంతా కూడా ఇప్పటికే మరి కొద్దిసేపట్లో ఈవీఎం ప్యాడ్స్ కూడా మొత్తం అందరికి అందజేయడం జరుగుతుంది. మధ్యాహ్నం నుంచి కూడా అందరూ కూడా వివిధ వాళ్ళు కేటాయించిన బస్సులు ఏవైతే ఉన్నాయో వాటి ప్రాంతాలు కూడా తరలించి వెళ్ళనున్నారు. కెమెరా ప్రసాద్ నాగరాజు 10 TV గుంటూరు.